బల బలరా తమ్ముడా నల దాదా సోదరి దండామా, బలరా బల తమ్ముడా నిల్ బల నోయి సోదరి, హరి వాళ్ళ రాజులున్నారా మరాఠీ దొరలు, ముగ్గురే వాళ్ళన్న తమ్ముల మూడే సిగారి, చిన్నోడు ఈరోజు నాయుడా నడిపోడు సుమందే నాయుడా, ఇద్దరికే పెద్దవాడురా రాజా సోమోజి, కొత్తగా కోటలు పెట్టిరా హరిన కోట పేరు పెట్టిరా హరిన కోట ఏలుతున్నారా ఆర్య వాళ్ళ పిల్లవాళ్ళయ్యా, ఆ చిన్న చిద్దోజు మాత్రమేగా పొగ తెలిసి 5 మంది శ్రాప దొంగలు పెట్టి పంపిస్తే ఆ చారిచేపి తిట్టి లోపల మాత్రంగా దొంగలు దాగి ఉన్నారు. ఎవనికైనా కూడా ఆ రోజు సస్తాడని ఆ ఆయనకు అంతరాయం కలిగింది కాబట్టి మంచి గుణస్థుడు మంచి బుద్ధిమంతుడు చెడు బుద్ధి పుట్టి చెడు ఆలోచనతో ఆ సోమోజు అయినా ఆ రోజంతా అందరినీ బాధ పెట్టి రాజకచ్చర్లో అందరినీ మాత్రంగా మాట్లాడి ఇంటికొచ్చి తమలకు కావాల్సిన బుద్ధి చెప్పి భార్య కావాల్సిన బుద్ధి చెప్పి అప్పుడు పోయినా ఇప్పటి నుంచి తీసుకోవాలను ఇప్పుడు చెప్పేదంతా తీసేయాలి మీ ఎందుకంటే శుద్ధిలో కలిసాలని ఇంత చెప్పి చెప్పిన అప్పుడు రాజు సోమోజు పోయిన భావంతు నాకు కడుపు నచ్చినట్టు ఉన్నదా, కడుపు నచ్చినట్టు ఉన్నదా, చారిచేపే తిరిగి పోతానా చెమ్ము తగుదామియవా, చారిచేపే తిరిగి పోతా రాజు సోమోజి నాయుడా, భర్త మాటలు నాయనా భార్య శవలా విన్నదా, భార్య శవరు విని అక్కడ పోయిన జాలి చెమ్ములో నీళ్ళు తెచ్చి అక్కడ పెట్టి 12 ఆయుధాలు అక్కడ పెట్టింది. పెడతానే రాజు సోమోజు పోయిన భార్యకు బుద్ధి జ్ఞానము చెప్పి అప్పుడు ఆ చెమ్ము చేత బట్టి ఆ ఏడంత సూర్యు బట్టి ఇలా ఆ ఇంట్లో నుంచి మాత్రం ఆ 7 భాగ్యంలో దాటి ఇలా వస్తున్న బయటికి రాజు సోమోజు పోయిన అప్పుడు రాజు సోమోజు భార్యకు బుద్ధి చెప్పి మాత్రం ఆ కొడుకు మగం తొలేరావు మగం చూసి ఆ ఏడంత సూర్యు చేత బట్టి ఆ జాలి చెమ్ము చేత పట్టుకుని ఇలా వస్తున్నాక 7 భాగ్యంలో ఇలా దాటుతున్నాడు చూడ రాజు సోమోజు, రాజు సోమోజు వీరుడ సోమోజు ఒక్క వాకిలి వెళ్ళ దాటినాదా, రెండో వాకిలి వెళ్ళ దాటినాదా, మూడో వాకిలి రాజువైనగా వెళ్ళ దాటినాదా, సోమోజు నాలుగు వాకిలి వెళ్ళ దాటినాదా, 5వ వాకిలి ఎల్ల దాటినాడా, 6వ వాకిలి ఎల్ల దాటినాడా, సోమోజు ఆహా అగదిలిదగా 7వ వాకిలి రాజు దాటినాడా, ఇంటి బయటికి రాజు వచ్చినాడా, రాజు 7 వాకిళ్ళు దాటి బయటికి వచ్చి ఇలా ఇంటి తిట్టు ఎగ చూసినాడంట. రాజులో సత్యము గుణము ధర్మబుద్ధి కలి ఉంది కాబట్టి ఆ రోజు ఇంకా రాత్రికి రాజు సస్తాడు కాబట్టి లోపల ఇంట్లో ఉన్నటువంటి భార్యకు దీపకాంతులు సైరం చూపించినాయంట భార్యకు, ఇంకా నీ భర్త ఇల్లు దాటినాడమ్మా ఇంకా నీకు దక్కడని చెప్పి దీపకాంతలు 12 కానా దివ్వలామా గప్పున వారి ఇంటి లోపల 12 కానదేవుల గప్పు రారిపోతానే భార్య హంతుబాయమ్మ చూసింది, హంతుబాయమ్మ చూసి రాజుకు మోసము జరిగినా, రాజుకు భారము జరిగినా, రాజుకు మోసము జరిగినా, రాజుకు భారము జరిగినా, హంతుబాయమ్మ నాయన కొడుకు తొలే రావునా శంకావైనా వెచ్చన 12 వాయిదాలు వెచ్చన చెవున చాట వెచ్చన ఇంటి బయట
దీపకాంతులు శరీరం చూపిస్తానే. భయంతకారాలి, నా భర్తకేమో భారం జరిగింది కదా, నా భర్తకేమో మోసం జరుగుతుందని 12 ఐదు బట్టి కొడుకుని తొలగా ఎత్తుకొని ఎవరు క్యాగేసి ఇంటి బయట పడదుమ్మింది. ఇంటి బయట పడదుముకుదానే రాదు సోమాజీ, ఇట్లా ముందుకు తిరిగి పోయేటువంటి వాడు శబ్దం నేనికి తిరిగి చూస్తే హంతు బాయమ్మ 12 ఐదు పట్టుకొని కొడుకుని ఎత్తుకొని వస్తుంది. పిండార పోసిన వెన్నెల, తెల్లటి వెన్నెలలో బాగా కనబడుతున్నాయి 12 ఐదు పట్టుకుంది భార్య. ఆడవాళ్ళ కులములో ఆడపిల్ల మగవాడు ఉన్నంత వరకు ఆడపిల్ల ఆయుధం పట్టరాదు, ఆడపిల్ల మాత్రంగా గుర్రం ఎక్కరాదంట ఆరమాల గోత్రంలో. భామా, ఆ భార్య అంత అంతుబాయమ్మ హైదరాబాద్ పట్టిందని ఆ రాజు ఇలా అంటున్నాడంట. భామా అంతుబా ఇంటవా నా ప్రాణం ఉండగానే అప్పుడే 5 పట్టినావా అన్నాడు. అంటారే బా భార్య చూసి, నాతా ప్రభు సోమాజీ నేను పట్టలేదు నాతా, నీ కొడుకు తొలగా పట్టినాడు, కిందికి పట్టాయేమని నేను కింద ఆరబట్టినాను నాతా అనింది అంతుబాయమ్మ. శబాష్ బామా అంతుబాయ్, నీ మాట నువ్వు దక్కించుకున్నావు, కొడుకు తొలగా పట్టుకున్నాడు, తూగ పట్టుకోలేకుంటే కింద ఆ అడుగున చేపట్టానన్నావు, నీ ప్రాణం దక్కిపోయింది, అదో మాట చెప్పకుండా నీ చూసి కొట్టేవాడిని నేను అన్నమాట. సరే ఏంటికి వచ్చినావు బామా అంతుబాయ్ అన్నాడు. నాత నాకేదో చాలా భయంగా ఉన్నది, నాకు చాలా అదురుగా ఉన్నది నాత, నేను నీ అమ్మడొస్తాను నాత, నీ అమ్మడొస్తానా వచ్చిన భయమే ఉన్నాగా, వచ్చిన తీతే ఉన్నాగా, భార్య మాటలు నాయన వస్తా శవన భార్య మాటలు విని బావా ఇంట్లో నీకు ఇందాక చెప్పినా ఏమని ఆడపిల్ల నాయంట కూడదని, నిన్ను దొరకని పోయినట్టయితే చూసే ప్రజలంతా నన్ను ఏలనగా అంటారు, నీకేం భయం లేదు, నీకు వచ్చిన భీతి లేదు, ఇదిగో నేను పోయేస్తాను కానీ నువ్వు ఇంటికి పోయి కొడుకు తొలేరావని పండబెట్టుకొని పండుకోపో. దో నీకేం చెప్పినా నేను, మర్దులు బాగా చాకు, కొడుకుని బాగా చాకు, నేను కట్టిన కరణ కూడా నా కొడుకే దొరుకుతాను అని చెప్పాను. సరే అలాగనే కానీ నాత అని చెప్పి భార్యను గదిలించాలకల్లా అంతుబాయమ్మ భయపడింది, భయపడి సరళి అని చెప్పి భర్తకి ఎదురాలేకపోయింది అమ్మ, భర్తకి ఎదురాలేక సరేనాత ఏడంతా సూర్యు కొనబోతున్నావు, ఈ 12 ఐదు తీసుకొని పోనాత, ఈ నన్ను వద్దంటివి, నాకు చూస్తే భయంగా ఉంది, ఈ 5 కొనబోనాత అని అంటే అప్పుడు అంటాడంట ఆ రాజు సోమాజీ, బామ ప్రాణం పోయేటప్పుడు 5 అడ్డం రావు బామ, మన ఊర్లో నాకే భయం ఉంది, ఏ కాదు ఏడంత సూర్యు ఉంటే ఏ గురు పర్వాలి నాకు, ఏడంత సూర్యు ఉందంటే ఏ మంది చంపుతా ఏమనుకుంటున్నాను, పైకో ఏ పొంద చెప్పాలని అన్నాడు. భర్త ఆడడం కానీ రోజు చెప్పు బాగానే ఉంటుంది, చాలా ఎదుర్కొన్నాను అంటే భార్య ఎక్కువ చెప్పలేదు, భార్య కన్నా ఎక్కువ వర్షాలంటే భార్య కన్నా ఎక్కువ చేయాలంటే ఒక 4 అన్న ఎక్కువ తినేడాల భార్య, అప్పుడు భర్త భయపడతాడు, అందుకు ఆ భర్త చాలకల్లా భార్య భయపడి సరే నాత క్షేమంగా పోయి లాభంగా రా అని చెప్పని ఆయమ్మ ఇంట్లోకి వచ్చి 12 కారదీవులు వెళ్తరిగా చేసుకొని ఆ కొడుకు తొలేరావును పండబెట్టుకొని మర్చిపోయి ఆయమ్మ ఇంట్లో పడుకోయింది. ఆయన ఒకటే ఉన్నది అప్పుడు ఆ రాజు సోమాజీ ఇంకా ఆయనకు టైం దగ్గర వస్తుంది కాబట్టి ఆ బజార్లని తిరుగుతూ రాజకచ్చరి తిరుగుతూ ఇలా వస్తున్నాడు చాచమ్మ దిడ్డికి పోయినా
రాజు సోమోజీ నాయోడా, రాజవీధిన దావ భట్యానా, అక్కడ నుంటే నాయన రాజ కచేరీగా రాజు సోమోజీ రాజవీధిన తిరిగి నాలుగు వీధిలో తిరిగినా, నాలుగు వీధిలో తిరిగినా, నాలుగు బజార్లో తిరిగినా, అక్కడ ఉంటే నాయన రాజ కచేరీకి రాదు. రాజ కచేరీకి రాజు వచ్చి ఆ రాజ కచేరీలో తలపడి కూర్చున్నారంట. రాత్రికి సరిపోతాడు కదా, లాస్ట్ కోరిక రాజు రాజ సక తగప్పైన కూర్చొని ఇలా అంటున్నాడంట. ఏమని అమ్మా తగతో దొంగమా, తల్లి తగతో రాజు సోమోజీ అయిన ఆ తగత్ పైన కూర్చొని ఎవని కోట ఉన్నది, ఎవని రాజ్యం ఉన్నది, ఎవని తగత్తు ఉన్నది, కొత్తగా కోటలు కట్టిన కోట మోజు తీరలే, తొలిగా కొడుకు పుట్టాడు కొడుకు ముద్దు తీరలే. రాజు ఆయుష్ ఎంతక్క ఉన్నది, రాజు ప్రమాణం అంతక్క ఉన్నది, ముక్కు పట్టుకొని ముక్తిదేవుడు ఇచ్చుకొని పోతుంటది, రాజు ఏం చేస్తాడయ్యా, కళ్ళమున్న కాటికి కంకి పోవాల్సిందే కదా అని అలా అలా దుఃఖించి ఆ రాజకచ్చ నుంచి దిగున పైకి లేచి ఆ రాజు సోమోజీ పైన ఆ జానికం ఏలడు సూది పట్టి రాజు సోమోజీ రాజోడి అక్కడ నుంటే నాయన ఆ రాజకచ్చ నుంచి తమ్ముల దగ్గరకు వచ్చినాడంట. పడకమాల్లో నిద్రపోతున్నారు, కనము కొట్టి కాడ కాపలా పండుకున్నారు తమ్ముడు. తమ్ముళ్ళారా లేనరా, ఫుల్లో నిద్రపోతున్నారు తమ్ముళ్ళు, లేనరా అంటే దిగున పైకి లేచినారు. అన్నయ్య ఏమన్నాయ్య ఇక్కడ వచ్చినావు, ఏమన్నా ఏల కాని ఏల జాము కాని జాము ఇక్కడ వచ్చావు అన్నయ్య ఏమిటి. నాయన తమ్ముళ్ళారా, ఏయ్ నా కడుపు నిచ్చినట్టున్నది, నేను ఏదో చార్జబ్ దిడ్డి పోతున్నాను, మీకు ఒక మాట చెప్తాను ఏంటండి నాయన. చిన్న మాట ఏ తమ్ముళ్ళారా, మీకు మాట చెప్తున్నా బాగా మధ్య పెట్టుకోరు. ఆహా ఏంది, వాళ్ళకి అక్కడ వచ్చే మాట చెప్తున్నాడంట రాజు సోమోజీ. నాయన ఇట్లాగా నా నిద్ర పోతేరా, ఇట్లాగా నిద్ర పోతే మీరు ఒకటి చచ్చిపోతారు అన్నా. ఏమన్నా మా మీద కచ్చే నీకు, అన్నం తినేటప్పుడు అప్పుడు చెప్తుంది ఇట్లాగా నీ దగ్గర చచ్చిపోతాడు, అప్పుడు ఏదో రెండు మాటలు చెప్తుంది, ఇప్పుడు చూస్తే ఇట్లాగా నిద్రపోతే ఏదో చచ్చిపోతా అంటున్నావు. అన్నయ్య పండుగ అన్నం తిన్నాక పండుకోపోతే మనిషికి అన్నం ఎలా జీర్ణమవుతుంది, శక్తి ఎలా అవుతుంది అన్నయ్య. నాయన మీరు పండుకోకూడదని కాదు, పండుకోండి,
కానీ ఇట్లాగానే నిద్రపోతే పొగవాడు పాలివాడు ఉంటాడు, మనల్ని చంపాలని వాడు ఎంతో ఖర్చు ఉంటాడు. అప్పుడు రాజు సోమాజిమైన నాయన మీకు అప్పుడు అన్నం లేనప్పుడు చెప్పినాను అంటున్నారు కదా మీరు, ఇదో ఇప్పుడు చెప్తాను వినండి. మీరు తల వంచుకొని అన్నం తినేటప్పుడు పొగవాడు వచ్చి ఏడుగు నడుపుతారు నాయన అని చెప్పినారు కదా, ఎలా మీరు తల వంచుకొని తినేటప్పుడు వెనకల పక్క వచ్చి ఏడుగు నడుపుతారు, మీరు ఏం చేస్తారు? మళ్ళా మీకు జాగ్రత్త ఉండాలంటే ఏం చేయాలా? ఇది ఒక ఇస్తారు ఇప్పించుకోవాలా? సరే ఇస్తారు ఇచ్చిపెట్టి ఒక ఇస్తారు ఇప్పించుకోవాలా? ఇప్పించుకొని ఇద్దరు కలిసి ఒకటే ఇస్తారులో కూర్చోవాలా? కూర్చొని అన్న అన్నం తినేటప్పుడు తమ్ముడు అన్నయ్య పురాణి కలిగి చూస్తుండాలా? అన్న అన్నం తినేటప్పుడు తమ్ముడు అన్నం తినేటప్పుడు తమ్ముడు ఈ పిల్లని కనుక అన్నం చూస్తుండాలా? ఈడు అన్నం తినేటప్పుడు ఈ నీ పిల్లని కలిసి చూడాలా? వాడు అన్నం తినేటప్పుడు వాడి పిల్లని కలిసి చూడాలా? వాడి పిల్లని కనుక ఫోన్ వస్తే తమ్ముడు నరికేయాలా? తమ్ముడు ఈ పిల్లని కనుక ఫోన్ వస్తే అన్న నరికేయాలా? అట్టయితే మీరు రాజ్యంలో ఉంటారు రాని అప్పుడు చెప్పిన మత్తుకుందారా నా తమ్ముళ్ళారా? ఉందన్నయ్యా, ఇప్పుడేం చెప్తావో చెప్పన్నయ్యా. ఇదో ఇప్పుడు కూడా మర్చిపోయేదని చెప్తున్నా. మీరు ఇట్లా పండుకోకుండా ఏం చేస్తారు? మూడు షికారి కుక్కలు ఉన్నాయి, ఏనైనా ఒక రెండు కుక్కలు అన్నడి పన్నను పండబెట్టు. ఎవడన్నా పిలిచినాడు అనుకో, అక్కడ పోయి ఉంటాం. నాయన మా ఇంటికాడ కాపలాను ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి చెప్తా. స్నేహితుడు చెప్పినప్పుడు పోతాం. పోయినప్పుడు రెండు కుక్కలు నడిపన్న పండబెట్టాలా. చిన్న తమ్ముడు చిన్న కుక్క మధ్య సగర పొద్దు వరకు కాలు తిరగాలి. పొగవాడు పాలివాడు వస్తే కుక్క చూసుకుంటుంది, అంతకుమించి దగ్గరకు వస్తే నువ్వు చూసుకుంటావు. కత్తులు అనేది దగ్గర పెట్టుకోవాలా. ఆ మధ్య సగర పొద్దు అయినాక చిన్న తమ్ముడు చిన్న కుక్క పండబెట్టి దే తెల్లవారే అంతవరకు నాయన రెండు కుక్కలు అయితే తమ్ముడు కాలు చిన్న కుక్క చిన్న తమ్ముడు తిరగాల, ఈ రెండు కుక్కలు నడిపాలని మండబెట్టి సగరపొద్దు అవుతానే చిన్న కుక్క చిన్న తమ్ముడు పైకి లేచి తిరగాల. ఇట్లా ఈ రకంగా అయితే గానా మీరు కొన్నాళ్ళు బతుకుతారా? అప్పుడు మాట చెప్పినాడు, ఇప్పుడు మాట చెప్పినాడు. అవిని తమ్ముళ్ళు అంటారంట. అన్నా తల్లివారు తల్లి అన్నవారు అన్నా తండ్రి వారు తల్లి అంతా నువ్వు వండుకొని మాకేం భయం అన్నా? మమ్మల్ని కొట్టేవాడు ఎవడు తిట్టేవాడు అన్న ఎవరు అన్నారంట ఇద్దరు తమ్ముళ్ళు. నాదరి వాళ్ళు పాపం ఆ మాట అంటానే అప్పుడు నా సస్తాడు కదా రాజు కలగన్నాడు కదా, పడుకున్నప్పుడు కలగానే పోతున్నాడు. కానీ నాయనా నన్ను ఇట్లా చంపుతారంట, ఇట్లా నేను కలగన్నా నేను ఎందుకు పోవాలా? మీరు కూడా రాని అంటే పోవచ్చు. ఆ దేవుడు నోటికి ఆడిలా, నీనే పోయి చూడాలా, నిజమా పొద్దనా చూడాలా. ఇది పడింది కానీ అవునన్ను సంపాలి కదా, ఎవరన్నా దొరకపోదాము, ఒకవేళ చిన్న కుక్క కొలిచిప్పుకొని పోదాము, ఇది రాలా రాజుకు. అందుకే అప్పటికి కానీ ఇప్పటికి కానీ ఎవడు ఆడవేస్తాడు సావాల్సిందే. ఎవడికి ఆడుంటాదో రుణం, ఆడ పోతానే ఉంది. ఎవడు కనిపెట్టిన వాడు లేడు. అలాగనే ఆ ఇద్దరు తమ్ముళ్ళు తల్లిమారు తల్లి తండ్రివారు తల్లి నూడుకుని మాకేం భయం అన్నా అంటే అప్పుడు అంటానంట రాజు సోమాజీ, తండ్రి ఎవని కొడుకు ఎవని పెళ్ళం ఎవని హాయి ఎవని బాయ్, ఎక్కడ జీవితం శాశ్వతం కాదు. ఎవరి జాగ్రత్తగా ఉండాలా, ఎవరి మేలిక వాడుకుండాలా, తమ్ముళ్ళారా పడుకున్న వాళ్ళని లేపిన నాకు పాపం, నాకు దోషం వస్తుంది. లేదే రేపద్దన జరగబోయేటి చెప్పినా నేనున్నాను, నేనా నేను లేరా, నా పేరు సోమాజి అని మళ్ళీ మరిపించినాడంట. అన్నయ్య నాకైతే భయం అవుతుంది, మాకు చాలా భయం అవుతుంది అన్నయ్య. అన్నా
ఆయన అనుకున్న వాళ్ళని లేపిన దోషం వద్దు. మన ఊరు మన గ్రామం, రెడ్లు కరగారు బ్రాహ్మణ వైపు తయారు బ్రో, యాభై మంది మన ఊరు, మనకేం భయం లేనా? దో సర్వకాలం పోయినట్టు పోతా, సర్వకాలం వచ్చినట్టు వస్తా. దప్పుడుదే మీకు ఒక మాట చెప్తున్నా, మధ్య పెట్టుకోండి, కొడుకుని కొట్టద్దండి, వదినండి తిట్టద్దు, వదినడు బాగా చూసుకోండి, కొడుకుని బాగా సాక్కోండి. నేను కట్టిన కరిణకోట మాత్రం నా కొడుకు దత్తరమేని నాయన. అన్నయ్యా నువ్వు మాట్లాడుతుంటే మాకు చాలా భయం అవుతుంది అన్నయ్యా, నువ్వు ఉండుకొని మాకేం భయం అన్నయ్యా అంటే అట్లా అయినావు ఇట్లా అయినావు. లేదులేనైనా రేపదన జరగబేడు చెప్తున్నానైనా తమ్ముళ్ళారా, తమ్ముళ్ళు నాదరి వాళ్ళు పాపం పిల్లవాళ్ళు, వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి రేపొద్దున జరగబోయే మాటలు కూడా ఆయన నోటితో పలికించినాడు దేవుడు. వాళ్ళకి అది జరుగుతుంది కాబట్టి అక్కడ పలికించినాడు. ఓకే, ఆ పిల్లవాళ్ళని మళ్ళీ ఎట్లా పండుకున్నాడంటే పండబెట్టాడు, మరిపించినాడు పిల్లలని, మరిపించి పండబెట్టి అక్కడి నుంచి వస్తున్నాడు చూడంగా ముందుకు రాజు సోమాజీ. ఏం చేస్తామన్నా నోటి కాడలేదు, ఏం చేస్తామన్నా చేతులు కాడలేదు, ముక్తిదారులనేటువంటి వాడు ముక్కు పట్టుకుని పట్టుకుంటే రాజు ఏం చేస్తాడు? ఏ రాజు సోమాజీ నాయోడు, ఎక్కడికైనా వచ్చాడు, భోగమిల్లు ఇంటికి వచ్చి చిన్నడాడు కోరుకున్న భోగమిల్లు నేస్తగా ఆ భోగమిల్లుకి వచ్చి ఆయమతో మాత్రం అక్కడ అట్టే చెప్పినాడు. అయ్యా ఎక్కడ పోతున్నావయ్యా, ఎలాగాని ఎలా జామ కానీ జామన్నది. ఏం లేదులే నేను చార్జీ దిడ్డి పోతున్నాను, తిరిగి వస్తాను, మీ అక్క కూడా చెప్పినా మర్చిపోకుండా ఇది మాట మతికి పెట్టుకో, మరదలో తిట్టద్దండి, కొడుకును కొట్టద్దండి, చెప్పు మీ అక్కకు అని ఆ భోగమిల్లు కూడా చెప్పినాడంటే ఆయన కూడుకొని నేస్తకస్తే భోగమిల్లు. నువ్వేదో చాలా చెప్తుంటే నాకు భయం అవుతుంది అయ్యా, నేను కూడా వస్తాను అన్నది, నా సొంత భార్య వస్తానంటే వద్దన్నా, నా కుడి భుజం కుడి ఎడమ భుజం ఆ అటువంటి ఆ ఇద్దరు తమ్ముళ్ళు వస్తానంటే వద్దన్నా, నిన్ను తోడుకొని పోతే రేపు పొద్దున ఏమంటారు జనం, భార్య వస్తానంటే వద్దని, తమ్ముళ్ళు వస్తానంటే వద్దని, భోగమిల్లు తోడుకోమన్నారు చార్జ్ చెబితే దొడ్డికంటే నా సిరిచాడ పెట్టుకోవాలా? భోగమిల్లు నువ్వేం రావాల్సిన అవసరం లేదు, నేను చెప్పాడు మధ్య పెట్టుకో, పిల్లలను బాగా సాగండి బాగా చూసుకోండి, నేను కంటే కరెంట్ కూడా నా కొడుకు దొత్తాను మీకు చెప్పు మీ అక్క. సర్వకాలం పోయినట్టే పోతా, సర్వకాలం వచ్చినట్టే వస్తా, ఏం భయం లేదు పడుకో అని ఆయమ్మ వస్తానంటే కూడా వద్దని పండవిజ్ఞాడు. అక్కడ నుంచి దొంగలు అక్కడి నుంచి పోయిన వాసన మీ గురానికి తెలుసు, రాజు పోతే సస్తాడు అయిపోద్దని భూమి కొద్ది కాలు కొట్టి మీద మీద చిగిలిచ్చి ఏం గర్జన చేస్తుందంట. గర్జన చేస్తే ఈ రాజు ఎంచుకోలే, ఆ గుర్రం దగ్గరికి వచ్చినాడు. అమ్మ నీకు వచ్చిన భయం లే, అన్నం పెట్టే ప్రభులు ఉన్నారు, ఆదరించే దొరలు ఉన్నారు, నీకేం ఇబ్బంది లేదులే అని చెప్పి అక్కడ ఆ గుర్రము కూడా ఆ రాజును చూసి కంటికి కన్నీరు పెట్టింది. నన్ను తీసుకుని పోతాడనుకుంటుకుంటే తీసుకుని పోకపోయి కదా అని చెప్పి అక్కడ ఆ గుర్రము కూడా కంటికి కన్నీరు పెట్టి ఏడ్చిందంట. ఆ రాజులు సాగే గుర్రాలు అటువంటి ప్రేమ కలిగినవి. అప్పుడు ఆ గుర్రానికి మాత్రమేనగా నా తమ్ముళ్ళు ఉన్నారమ్మా, నిన్ను బాగా చూసుకుంటారు, నీ మీద కూర్చొని సవారీ తీసే దొరలు కూడా ఉన్నారు, నువ్వేం ఇబ్బంది పడద్దులేమ్మా అని చెప్పి ఆయన పట్టు సౌఖ్యం కూడాతో ఆ గుర్రము కన్నీళ్లు కూడా తూడ్చినాడంట. రాజు సోమాజి గుర్రం కన్నీళ్లు కూడా చూడ్చి ఆ ఈపు పైన తట్టేసి ఏ భయం లేదమ్మా అని ఆ గుర్రానికి కూడా బుద్ధి చెప్పి అక్కడ నుంచే రాజు సోమాజీ నాయుడా, అక్కడ నుంచే నాయనా ఆ రాజు వచ్చే రాగడి చూసి గొలుసులు గుంజుతున్నాయి, గొలుసులు కొరుకుతున్నాయి, భూమి కొద్ది కాలు కొట్టి వాళ్ళు పెడుతున్నాయి. రాజు పోతాడు ఇప్పుడు, మమ్మల్ని ఇడిపించి మా గొలుసు ఇప్పితే రాజును కాపాడుకుంటాం,
లేదంటే మాకు అన్నం పెట్టే ప్రభు పోతాడు, ఆదరించి దొరబోతాడని ఆ కుక్కలు కూడా వాళ్ళ పెట్టి ఏడుస్తున్నాయి. అక్కడ సోకపోతుంటే ఆ కుక్కల్ని ముద్దు పెట్టుకొని, అమ్మా అన్నం పెట్టే ప్రభులు ఉన్నారు, మీకు ఆదరించే దొరలు ఉన్నారు, మీరేం భయపడద్దండి అమ్మా కుక్కల్లో అని ఆ కుక్కలను కూడా ముద్దు పెట్టుకొని, ఆ కుక్కలు కూడా వచ్చే రాకట ఉంటే ధనం రానికోకుండా అక్కడనే గొలుసులు పెట్టి కట్టేపించి ఆ రాజు అయిన కుక్కల సావిడి విడిచి అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు, రాజు సోమోజి కుక్కల సావిడి విడిచాను, అక్కడ నుంచి అయ్యా రాజు సోమోజీ అక్కడ చారిచేపి దిద్దికి ఆ వాకిలి దగ్గరికి దిద్ది వాకిలి దగ్గరికి ఇంకా వస్తుండగా అప్పుడప్పుడు ఈ 5 మంది అశ్రాపుదంగా వాళ్ళు ఆ పిండారు పోసిన వెన్నెల తెల్లటి వెన్నెలకు వచ్చి దిబ్బ బయట కూర్చున్నానంట ఆ రాత్రి. ఒరా నువ్వు చెప్పినావు 3 రోజులు చూద్దామని, 3 రోజులు చూసినాం, 3 రోజులకు అయిపోతుంది అనుకుంటుంది కథ, ఇంత చెప్తే ఎప్పుడు అయిపోతుంది కథ, అయిపోదు. అందుకు నాయన ఇదో మన తల్లి కడుపు మంచిదై ఈ 6 రోజులు ఇక్కడ నిద్ర చేసిన ఒక చిన్న కుక్క గొలుసు కూడా ఇప్పుడే వాళ్ళు పాప పుణ్యాత్ములు ఆరువాళ్ళ పిల్లలు. ఆహా నీ అమ్మ కడుపు మారా, ఒక చిన్న కుక్క గొలిచిప్పినా కూడా మనల్ని పుట్టబోగులు కదా దెబ్బలోంచి పీక గడ్డను పెట్టాడు కొరికేసు మన తలకాయలు పిచ్చలు చేసు, మన పుణ్యం మంచిది పోదాం పారా అని చెప్పి ఆ కిరసాల గిరిమంచి కానీ వాళ్ళ చిన్నాన్ని పంపించినారు కాబట్టి వాడిని వరపడుతున్నారు ఈ 4 అశ్రాపదంగా. వాడేమంటా అన్నాడు నేను చెప్పినట్టు కూడా చూసినాము కదా, ఇంకా నా మాట కూడా పోయింది ఇంకా పోదాములే అని చెప్పి ఉన్నాడు దిబ్బపైన కూర్చొని. ఇంకా రోజు చేపు రాకోకుంటే దొంగ వాళ్ళు వెళ్ళిపోదురు. ఇంకా అప్పుడు ఆ దొంగ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఈ రాజు సోమోజీ వస్తున్నాడు, వచ్చేటప్పుడు అయ్యా ఆ దిద్ది వాకిటి గుంట అక్కడి నుంచి రాజు వస్తున్నాడు కదా చూసిరు దొంగ వాళ్ళు, పిండారు పోసిన నెలకు బాగా కనపడుతున్నాడు రాజు వచ్చేది. దొంగలారా వచ్చారా, వచ్చారా తమ్ముడా, వచ్చారా నాయన తమ్ముడా, కోటకు దగ్గర కోరల సింహం వచ్చారా, ఈ పదార్థం చేద్దాం మనం తెచ్చాను మన శబ్దార్థం తెచ్చానా తెలుసుకుందాం దింపారు అని చెప్పండి. ఎవరో వాళ్ళు గుంతలు కొట్టుకున్నారు దింపలలో, ఎవరు గుంతలు వాడు అట్ట పడించి దుక్కేవారంట దిబ్బలో వాళ్ళు దాచి పెట్టుకున్నారు కదా, వాళ్ళను గమనించలే రాజు, వాళ్ళ దొంగలు ఈయన రాజు వాళ్ళ గమనిక కనపరాలేదు. అక్కడికి వచ్చి నిమ్మ తోటలోకి వచ్చినాడు రాజు, పాడుబాయంతా చూసినాడు ఎవరు లేరు, చార్చేపు దిడ్లో చూసినాడు ఎవరు లేరు, నిమ్మ తోటలోకి వచ్చినాడు ఇక్కడ ఎవరు లేరే, నేను కలగన్నాను కదా పట్టమంచం పైన పండి పండగ తొలగి నేను కలగన్నా, 5 మంది అశ్రాప దొంగలు ఎక్కి తొక్కి తలబోసినట్టుగా మళ్ళీ ఇక్కడ చూస్తే ఎవరు లేరు, సరే ఈ ఒక 3 పండ్లు నిమ్మ పండ్లు తీసుకున్నాడంట తమ్ముళ్ళ పేరు మీద, 2 తమ్ముళ్ళ పేరు మీద ఒకటి, తల్లి కొడుకు పేరు మీద ఒకటి, తన పేరు మీద ఒకటి, 3 నిమ్మపండ్లు తీసుకొని భార్య కొడుకు పైన 1 నిమ్మపండు కోసినాడంట. ఈ నిమ్మపండులో ఈయనకి ఏమన్నా అంటే ఆ రాజు సోమోజీ ఆ 3 నిమ్మపండ్లు చేతబట్టి నేను ఈ బొద్దు కలగన్నాను, చార్చేపు దిడ్డుకు వస్తే మన దొంగ వాళ్ళు వచ్చి నన్ను కొట్టి తొక్కి తలగోసినట్టుగా కలగన్నా, ఇప్పుడు ఈ నిమ్మపండు కోస్తా, ఈ నిమ్మపండులో నేను సత్యతట్టు అయితే రక్తం కారుతుంది, నేను బ్రతికే పంతం ఉంటే ఈ నిమ్మపండులో నీరు కారుతుంది అని చెప్పి ఆ రాజు సోమోజీ వైన అప్పుడు వేరంట సూర్య చేత పట్టి ఆ రాజు మీద సత్యం కోరి ఆ నిమ్మపండుని ఇంకా 2 అప్పులు కోసినాడంట. కోస్తే ఆ పిండార వచ్చిన వెన్నెలకు రాజు ఆవిష అంతట్లో ఉంది, రాజు ప్రమాణం అంతట్లో ఉంది, ఆ నిమ్మపండు కోస్తానే ఇంకా రాజు సత్తాడు కాబట్టి నిజ స్వరూపం కనబడిందంట. లే
నిమ్మ పండులో నాయన ఎర్రటి రక్తము కారణా అయ్యా ఆ నిమ్మ పండు రెండు ఒప్పుడు వచ్చేట చూస్తానే ఎర్రటి రక్తం మాత్రంగా క్షేత్రం ఇంత ఉంటుంది. దుమ్ముకుతానే రాజు సోమోజీ, నా అదృష్టం ఇంతే ఉన్నది, నా ప్రాప్తం ఇంతే ఉన్నది కదా, ఈరోజు నేను ఖచ్చితంగా మరణిస్తున్నాను అని చెప్పి ఇంకా రాజు చేతులకు ఏం చేస్తామన్నా చేతులు ఆడలేదు, ఏం మాట్లాడదామన్నా మాటలు రాలేదు. ముక్తిదేవుడు ముక్కు పట్టుకుని నడుచుకొని పోతున్నాడు, రాజు ఏం చేయలేకున్నాడు. ఆ నిమ్మ పండ్లు అట్టే ఇడిచిపెట్టినాడు. ఇడిచిపెట్టి తమ్ముళ్ళు కూడా ఎట్టుందో శుద్ధం తట్టుకొని ఆ తమ్ముళ్ళ పేరు మీద ఒక నిమ్మ పండు కోసినాడు. నీరే కారింది, ఆ నా తమ్ముళ్ళకు ఆవిషి బాగుంది, నా కొడుకు నా భార్య ఆవిషి చూస్తానని ఆ నిమ్మ పండు కోసినాడు. అక్కడ నీరే కారింది, ఆహా నా భార్య నా కొడుకు ఆవిషి బాగుంది, నా నిమ్మ పండు మాత్రం నేను సత్యం కోరితే నాకే రక్తం కారింది, అయితే ఈ పొద్దు నేను ఖచ్చితంగా మరణిస్తున్నాను. శుద్ధం ఆ దొంగ వాళ్ళు ఎలా వస్తారో, నన్ను ఎలా గొంతుకొస్తారో, నేను ఎలా వాళ్ళ మీద చూసుకుంటానని చెప్పి ఆ రాజశేఖరకి ఏమీ ఆడక అక్కడ ఆ నిమ్మపండ్లు విడిచివేసి ఆ ఏలడంత సూర్య జాయి చెమ్ము తీసుకొని బయలుదేశం కూర్చున్నాడంట. ఆ పిండార వచ్చిన వెన్నెలకు ఆ దిబ్బల్లో నుంచి ఇంకా దొంగవాళ్ళు చూడలే. ఈ అర్ధరాత్రి పూట రాజు సోమోజి వచ్చినాడు. సోమోజి చేతిలో మనం తెచ్చేదో, మనం వచ్చిన పని సోమోజి చంపుకుని పోయేదో, ఈ పొద్దు ఆదవడి కావాలని చెప్పి ఇంకా ఆ దొంగవాళ్ళు చూడండి, దొంగ సైగలతో దొంగ వీలలతో ఇంకా ముస్తాఫా అవుతారంట, ఆయుధాలు ధరించుకుంటున్నారంట. ఆ దొంగ వాళ్ళు రాజు మీదకి విద్యానికి వచ్చేది మాత్రం అనగా ఓహో అప్పుడు ఆ రాజు అయిన జాలిచ్చమ్మ అక్కడ పెట్టి మాత్రం ఆ బయలుదేశం కొలువు తీరినారు. ఆ దిబ్బల గుంతలలో ఉన్నటువంటి వాళ్ళు 5 మంది ఆ శ్రాప దొంగలు తయారవుతున్నారంట. ఆ కత్తులు కటార్లు బాగులు ఈటలన్నీ ధరించుకుంటున్నారంట వాళ్ళ ఆ శరీరం పైన. ఆ రాజును సంపాలని ఏ రకంగా వాళ్ళు ప్రయాణం అవుతారు చూడు. నల్ల కందల్లో కొప్పెర్లో వేశారా, నల్ల కందల్లో కొప్పెర్లో వేశారా, ఈ పున ఇల్ల నమ్మోలా, చేతుల చెండే బాలాలా, బొడ్లో వంకిని బాగోలా, ఎలాగ తోలే బట్టిలరా, బారు వీటాలే బట్టిలరా, 5 మంది దొంగ వాళ్ళురా, 5 తిట్లు నాయనా, దొంగ వీరలే వేసారా, దొంగ సంజలే చేస్తారా, 5 మంది నాయనా, 5 తిట్లు వస్తారు, రాజు ముట్టడేసి చుట్టూ దొంగ వీరలు దొంగ సైకిళ్లతో వస్తున్నారట రాజు మీదకి. అప్పుడు రాజు సోమోజి వైన చూసి ఏమిటి రావి,
నల్లగా దేవరదున్న పోతుల మాదిరి కనపడుతున్నాయి. వాళ్ళ నల్ల కమ్మల్లో కొప్పలు వేసింది ఆ నల్ల ఎన్నెలకు నల్లగా దున్నపోతులు కదా దేవరదున్న పోతులు వచ్చినట్టు ఉన్నారంట వాళ్ళు. ఒక్కొక్కరు లేకుండా జట్టు వాళ్ళ మాదిరి ఉన్నారు. ఆయన రాజు సోమోజు ఆయన అక్కడ చూసి కాళ్ళ మీద నీళ్లు చల్లుకొని ముచ్చాల పుడి సర్దుకొని నడుమికి దట్టు కట్టుకొని ఆ రాజు సోమోజు పోయిన ఆ గోడ విడిచి కొంచెం ఇట్ట పక్కకు వచ్చినాడు. పక్కకు వచ్చి ఇప్పుడు ఏడ కానీ జామ కానీ జామన ఏంటివి ఇవి నల్లగా వస్తున్నాయి, ఇది ఏంటివో హెచ్చరిస్తానని చెప్పని అప్పుడు ఆ రాజు హెచ్చరిస్తున్నాడంట వాళ్ళకి. ఇంటి వాళ్ళు మీరు ఉన్నారా, పరాయి మనసులు ఉన్నారా, మూడు చెప్పి తల కొట్టారా, పేరు చెప్పి రాజు మాటలు నాయన దొంగలు చెవునా విన్నారు, రాజు పలిచినప్పుడు ఒకడు కూడా పలకలేదంట. పలకపోతే రాజు ఏమిట్రా నేను పలకరించినా పలకలేదే ఏంటి ఉండొచ్చు ఇది, రాత్రిపూట జామ కాని జామ ఏల కాని ఏమన్నా దయాలు పిశాసులు గ్రహాలు తిరుగుతాయంటారు. ఇవి దయాలు పిశాసులు ఉండవచ్చునేమో అలాగే అని రాజు ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు ఆ పెద్దవాడు అసరోజు చూసినాడు దొంగవాడు లే రాజు భయస్థుడు కాలే, రాజు భయస్థుడై ఇప్పుడు రాజు హెచ్చరించినాడు మనం పలకరా, భయస్థుడై కెమెర ఖాకేసినాడు అనుకో, రే కొమ్మవాడు తప్పవాడు 12 మంది అరబ్బీలు ఆ 3 గుర్రాలు 3 కుక్కలు 2 పిల్లవాళ్ళు ఈ చారిచేపు జనమంతా భర్తి మన ప్రాణాలు పోతాయి నీ అమ్మ నా కొడక రాజుకు నోరు వాడాకుండరా మత్స్యవిష్క తల్లుతారి వచ్చి రాజు మీద పడింది. అప్పుడప్పుడు రాజు భయస్థుడై కేవలంగా క్యాకైపోయినాడు. ఆ మత్స్యవిష్క వచ్చి మింద పడతానే ఇంకా మాట అనేది రాలేదు. ఉత్తరించి మాట్లాడ పోతాడా నోటండి జవాబు రాజుడా, కత్తిరించి మాట్లాడ పోతాడా నోటండి జవాబు రాజు అరుస్తామని చెప్పాను అరిస్తే నోట్ నుంచి జవాబు రాలేదు. ఏమిటిరా ఇవి, ఇవి నిజంగా దయాలు పిశాచులు నిట్టున్నాయి, నాకు నోరు కూడా ఆడుకోకుండా దినతో నాకు పల్లె నేను తప్పించుకొని పోతా అని చెప్పి అప్పుడు ఆ రాజు సోమోజీ హల్వార్ గోడ ఇడిసి ఇంకా చార్జేపి దిడ్డిలో నుంచి ఆ గవిని గుంట పోవాలని చెప్పని రాజు వస్తున్నాడంట. రాజు వస్తుంటే అప్పుడు ఈ దొంగ వాళ్ళు లే ఇంకా రాజు పోతున్నాడు పోయినాడంటే మనకు చిక్కాడు 5 మంది 5 తట్టు ఇప్పుడు 5 సరే రాజు మీదకి అని చెప్పన్నారంట దొంగ వీళ్ళని దొంగ సైకిలతో. అప్పుడు ఆ రాజు మీదకి 5 వేస్తే రాజు చేతిలో వేలడు సూర్యుంది అది చెమ్ముంది అంత తప్ప ఇంకా ఏమీ లేదు. అప్పుడు ఆ ఆయుధాలు దొంగలు 5 వేస్తే ఆ చెమ్ముతోనే రాజు తప్పించుకుంటాడంట. ఆ రాజు సెగలు చెరగత్తుతో రాజు ఇక్తి ఉపాయంతో ఆ ఎన్నెల పూట ఆ ఆయుధాలు వేస్తే ఎలా తప్పించుకుంటాడో ఆయుధాలు ఎలా ఈ దొంగ వాళ్ళు వేస్తున్నారో బాగా ఆలోచించండి ప్రజలారా. బలరా భరతం కూడా బలరా భరతం కూడా 5 దొంగ వాళ్ళు ఇళ్ళ నమ్ముతో ఉన్నాడు.
వాయిదాలు అయిపోయినాయి. అయిపోతానే రాజు మాత్రం అన్ని ఎగరగొట్టి ఇంకా ఇవి వచ్చి పట్టుకుందరో ఏమో అని చెప్పి ఆత్రంగా పోతున్నాడంట రాజు. ఆత్రంగా రాజు పోయేటప్పుడు రాజు చేతులు ఆయుధాలు ఉన్నాయి అనుకున్నాను ఇంతసేపు. రాజు చేతులు ఆయుధాలు లేవు. రాజు చేతిలో ఒక టెగాక తింటే ఇవాళ మనం 5 మంది అయిపోదాం. ఇప్పుడే పోయి పట్టుకోవాలి. రాజు చేతులు ఆయుధాలు లేవు కాబట్టి ఇప్పుడు పోయి పట్టుకొని ఇంకా రాజును 5 మంది ఒకటే వారు పట్టుకున్నామనుకో, మనం పట్టుకో 5 మంది ఒక్కడే వారు నిలబడిపోతాడు. రాజుకు గస రావాలంటే, రాజు మన చేతికి సిక్కాలంటే ఒక్కొక్కడు ఒక్కొక్కరు నిలబడండి. ఒకరి మీద కలబడితే రాజు పోలేడు. లాస్ట్కి ఒట్లో గత కొట్టుకుంటాం రా రాజుని. పాండి ఒక్కొక్కరు ఒకపారి కలబడండి రాని దొంగ వీల దొంగ సైకిళ్ళతో ఒక్కొక్క దొంగ వాడితో ఒకపారి కలబడతాడంటే చూడు రాజు మీద. అప్పుడు 5 మంది అసలు దొంగల పైన ఇంకా రాజు మీద ఎలా కలబడుతున్నాడు, ఆ దొంగల మీద రాజు ఎలా కలబడుతున్నాడు బాగా ఆలోచించండి ప్రభులారా. సూర్య వచ్చిన
రాజు ముందుకు వెళ్ళిపోయేటప్పుడు కిరసాల గిరమోజుగాడు వచ్చి కరుచుకున్నాడు కదా, వాణి మీద కూడా యుద్ధం చేసి ఏడంత సూరి బట్టి వాని కొంగినారాలు కోసినాడు రాజు సోమాజి. నాయన 5 మంది దొంగ వాళ్ళను పడగొట్టి రాజు ఆత్రంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. మళ్ళా ఆడగుడు దిబ్బగుంతల్లో పడి తొల్లాడుతున్నారంట 5 మంది దొంగలు. వాళ్ళు ఒత్తురో మళ్ళా నన్ను పట్టుకుందురేమని చెప్పి రాజు సోమాజీ ఆ చారిచాపి దిడ్డి వాగిటి ఉంటా తల వంచుకోరు ఏంటో బాగుండే, వాళ్ళు నన్ను పట్టుకుందురేమని చెప్పని రాజు రాజు సోమాజీ నాయుడా అలనాడు రాజులకు వాళ్లకు బంగారు సిరిపాగా నెత్తిన ఉంటుందంట. హారం వల్ల పిల్లవాళ్ళకి ఈ కత్తెర జుల్పాలు ఉంటాయి ఎవరికన్నా కానీ అట్లే. వాళ్ళు ఆ జుల్పాలు అనేది ఇక్కడ రాకుండా ఆ బంగారు ఒక పాగా అనేది వాళ్ళకు నెత్తికి పెట్టుకుంటారు. ఆ రాజు అప్పుడు హాసరంగా ముందుకు వచ్చినాడు, ఆ దిడ్డి వాగిలిగా పాగా తగులుకొని వెనక్కి పడింది. రాజు చూసుకోలే, దొంగలు వచ్చి మళ్ళీ పట్టుకుంటారేమో అని అట్టే ముందుకు ఒక 12 బార్లు 10 బార్లు దూరం వచ్చినాడంట. వచ్చి వస్తున్నారా దొంగలు ఏమైనా పట్టుకుంటారని చెప్పని జరామా ముందుకు పోయేవాడురా ముందుకు పోయేవాడురా ఎనకల ఉండే ఎంట్రుకలు రాజుకు కత్తెర చులపాలు వచ్చి కళ్ళగడ్డ పన్నాయి. ఏమిరా ఎంట్రుకలు వచ్చి అడ్డపడతాయని చెప్పి నెత్తిని చేపెట్టి చూస్తే బంగారు సిరిపాగలేదు. కిన్నుడైపోయినాడు రాజు సోమోజీ. ఒరే ఒరే ఈ 5 మంది సాపు దొంగల్ని నేను పడగొట్టి కూడా లాభం లేకపోయినా, వాళ్ళ మీద నేను యుద్ధం చేసి కూడా ఏం లాభం లేకపోయినా, నా బంగారు సిరిపాగ పడిపోయింది పడిపోయింది ఇప్పుడు ఎంత అని రాజు సోమోజీ చింతకాయ కొరికిన రాజు చింత చేస్తాను. ఆటికన్నా రాజు దొంగల మీద కలవన్నాడు కదా, అప్పటికన్నా తెలుసుకున్న వాడైతే చిన్న కుక్క గొలుచిప్పుకొని వచ్చింటే రాజు బతికిపోవు. దొంగల్ని 5 మందిని సంపేసు ఆ కుక్కలు. ఈ మంత్ర మాదేవి గారు నోరాడకుండా కట్టు కట్టినాడు. ఎట్లా ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటికి పోతా, ఇంటికి పోతే ఏమంటారు చూసేవాళ్ళు, నా భార్య ఏమంటుంది, బంగారు పాగా ఎక్కడ పోయింది అంటారు. చాచాపు దిడ్డులో పడిపోయిందంటే నీ సిరిసి ఇచ్చొచ్చే బదులు ఆ పాగా ఇచ్చొచ్చే బదులు సిరిసి ఇచ్చి రాకూడదు అంటది నా భార్య. నా తమ్ముల దగ్గరికి పోతే నా తమ్ముడు ఏమంటారు, అన్న పాగా ఎక్కడ పోయిందంటే నాయన చాచాపు దిడ్డులో పడిపోయిందంటే ఆ పాగా వదిలిపెట్టే బదులు నీ సిరిసి ఇచ్చి రాకూడదు అంటారు. నా రోగమిల్ల దగ్గర పోతే అది ఎట్లా ఉంటుంది, సరే ఎట్లా చేయాలి ఇప్పుడు, ఇక్కడనా ఇక్కడనా ఎక్కడ పోవాలా అని చెప్పి చింతాక్రాంతుడై రాజు మాత్రం చింత చేస్తూ అసలు నిలబడిపోయినాడు. రాజు చింత చేస్తూ అక్కడ ఉన్నాడు కదా, చారిచేపు దిడ్డకి పోవాలా లేకపోతే పాగా తీసుకుని పోవాలా లేకపోతే ఇట్టి ఇంటికి పోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఆయన కథ అట్లుంది, ఈ దిబ్బగుంతలలో పడి ఆడవాడు ఈడవాడు డొల్లుకుంటా పైకి లేచినారు దొంగలు. పైకి లేచి అమ్మా ఒరే ఎంత ఫైట్ చేస్తారా రాజు, 5 మంది కలిసి ఒకరిని పట్టుకోలేకపోతుంది కదరా అని ఒకడొక మాట మాట్లాడుకుంటూ తిప్పరిల్లుకొని వచ్చినారు. వస్తే ఈ కిరసాల గిరిమోజు గారు ఒరే నీ అమ్మ నా కొడక ఆ తీరం తిని నాకు దొంగలు అంటారు మిమ్మల్ని, 4 కలిసి పట్టుకోలేకపోతుంది కదరా దొంగ రాజుని అన్నాడు. నీ అమ్మ నా కొడక నువ్వే బలిచినావు కదరా, ఏనుగున్నట్టుండవు మాకన్నా లావుండవు, ఆ సిద్ధోజీ రాజు మిగిలిచ్చిన అన్నమంతా దీన్ని పందిలక పలిచినావు నా కొడక, నువ్వు పట్టుకోకూడదా రాజుని, రాజుని మాత్రం గట్టిగా నడుము ఏ అక్క నడుము గడుచుకోయితే ఒక్కసారి ఇట్లా పెట్టి ఇట్లా ఊపినారు రా, ఊపుతాను ఎప్పుడు నుంచి పడినానో ముందరా, వారి అమ్మ కొడుతున్నారు రా ఇట్లా కాదురా కొట్టేది, ఆడ నేర్చుకున్నారు రా సాధన ఈ 6 మళ్ళ పిల్లవాళ్ళు, అబ్బా 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 ఇట్టు కాదు ఒరే శంబేగా మంబేగా మంత్ర మంత్ర మాదేవిగా అసురాజీ పోయేటోడు ఊరిగా చావకా రాజు,
నా కొంగి నారాలు కోసిపోయినా రా, కొంగి నారాలు పోటురా, చచ్చిపోతుండరా అన్నారు. బాగా చేసినారు రా రాజు, మమ్మల్ని ఊరికే కొట్టినాడు పాపం పరమాత్మ మంచోడు. నా కొడక అబద్ధ పోదామంటే పోగనిగిపోతుంది, ఇంకా 3 రోజులు చూస్తామంటే ఇప్పుడు బాగా కొంగి నారాలు దిగినాయా నా కొడక రా. ఒరే బడే కాపాడతావు నేను, ఎట్టున్నారు సార్ రా, ఈ కొంగి నారాలు ప్రాణం పోతాండాయి అని ఈ రీతి పలిగింది. అసరాజితంగా వాడు ఆ వాగిని కలిసి చూస్తే అక్కడ బంగారు సిరిపాక దగదగదగ మెరుస్తుందంట వెన్నెలకు. ఏంద్రా అక్కడ మెరుస్తుంది చూడరా అని చెప్పి దగ్గరకు వచ్చేసా. బంగారు సిరిపాక, ఆ సిరిపాకను ఈ దొంగలు ఈ కిరసాల గిరమోజు గాడు సిద్ధోజు రాజు దగ్గర నుండి బాగా తెలుసు మనకి. చిక్కరా 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 తమ్ముడా, రాజు మన చేతికి చిక్కిరాడు. ఇప్పుడు ఈ పాదాలు విడిచిపెట్టి మాత్రమే రాజు ఇంటికి పోడు. సిరుసన్న ఇస్తారు కానీ ఆరే వాళ్ళ రాజులు పాగా వదిలిపెట్టి వాళ్ళ పాగా ఇడిచిపెడితే వాళ్ళ సిరుసు ఇచ్చినట్ల ఎలవా. లే రాజు ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తారా, ఇప్పుడు ఇప్పుడు ఈసారి మనం పట్టుకున్నామంటే ఇంకా రాజును వదిలిపెట్టకూడదు అని 5 మంది దొంగ వాళ్ళు ఏం చేశారు, రే ఆ దిడ్డి వాకిటి కాడ హంది అందనంత దూరం పెట్టండి పాగాని. ఈ వాకిట ఆ వాకిట పంచలకు ఈత కట్టెలు పెట్టుకొని ఉండండి. ఆ రాజు వస్తాడు, వచ్చి ఆ దానికోసం చేయి చాపుతాడు, చేయి చాపుతానే దాన్ని ఇంకా అయితే ముందుకు జరపండి. రాజు దిడ్డి దిడ్డకి వస్తాడు, దిడ్డకి వస్తానే రాజును వంగినప్పుడు ఆ తలవేటుకలు అనేది కళ్ళకు అడ్డపడతాయి. కళ్ళకు అడ్డపడినప్పుడు ఆ రాజు పాగాని చేతికి చిక్కని కూడా ఈత కట్టెలతో జరపాలి. జరిపినప్పుడు ఆ ఎంటకన్నీ కింద పడతాయి కదా, మగానికి అడ్డపడతాయి కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చేయి పట్టుకున్నా చిక్కడు, కాలు పట్టుకున్నా చిక్కడు, నడుము పట్టుకున్నా చిక్కడు. 500 ఒక్క భారీ దుమికి ఆ 5 పిరికల్లు మాత్రమే తల వెంట్రుకలు పట్టుకోవాలి. తల వెంట్రుకలు పట్టుకుంటే ఎంత సామర్థ్యమైనా చిక్తాడు, మనకు రాజు చిక్తాడు కానీ లేకపోతే చిక్కడు మళ్ళీ ఇప్పుడు ఎట్లా కొట్టినారు అట్లా కొట్టిపోతాడు. భద్రం జాగ్రత్త అన్నారు. అప్పుడు ఆ దిడ్డి వాగిడిగుంటా ఆ పాదాన్ని అంతి అందనంత దూరం పెట్టినారంట. అప్పుడు ఆ పాదాన్ని అంది అందనంత దూరం పెట్టి ఈ దొంగ మాత్రం ఈటకట్టెలతో ఆ పంచని ఇంతమంది ఈ పంచని ఇంతమంది కనిపెట్టుకొని ఉన్నాడు. ఎదురుగా మాత్రం ఒక్కడున్నాడు, దొంగ వీలలు దొంగ సైగలు చేస్తా ఉన్నారు. అప్పుడు ఆ రాజు సోమోజీ ఆలోచన చేసినాడు, ఇకపై నా బంగారు శిల్పాగా పోగొట్టుకొని నేను ఇంటి పోయే వాళ్ళతో మాటలు ఇప్పించుకునే కన్నా ఇప్పుడు ఎరికి తిరిగి పోయి. ఇప్పుడు కొట్టినోడిని మళ్ళా కొట్టలేనా? ఇప్పుడు వాళ్ళ నిన్న కలబడి యుద్ధం చేసిన, మళ్ళా ఎందుకు కొట్టలే నేను, మళ్ళా కొట్టి నా పగాన్ని నేను తీసుకొని ఇంటికి పోతా అని చెప్పి ముక్తిదేవటువంటి వాడు ముక్కు కొట్టుకొని ఇడుచుకొని పోతుంటే రాజ్యం చేస్తాడయ్యా. తలారి వాడిని పిలుచుకొచ్చుకున్నా బాగుండేది, ఒక గుర్రాన్ని దోసుకొచ్చినా బాగుండేది, లేదా ఒక కుక్క గొలిచిప్పినా బాగుండేది. రాజు చేతులకు అదన్నీ రాలే, ముక్తిదేవుడు వాడు ముక్కు పట్టుకుని నడుచుకుని పోతుంటే రాజ్యం చేస్తాడు. ముందుకు పోయా వాడు మళ్ళీ మీద యుద్ధం చేస్తాను, మళ్ళీ ఎరికి తిరిగి వస్తున్నాడు రాజు. రాజు ఇంటి వాకిలి కాడ వచ్చి చూస్తే ఆ వెన్నెలకు దగ్గర మెరుస్తుందంట పాగా. అరే పాగా ఇక్కడే ఉంది, నేను అక్కడ ఆడబడిపోయిందో అనుకున్నా, ఈడే వాకిటి కాడు ఉంది, దొంగలు అక్కడ ఉన్నట్టున్నారు, దీన్ని నేను తీసుకొని పోతా. చబాయించి ఎగిరి అవతల దుమికి కాలుతో ఎగరగొట్టుకొని పోయిందా చేతికి చిక్కు వంగకోకుండా రాదు. మళ్ళా రాజు చూసి ఎందుకు తట్టుకొని తీసుకుంటానని చెప్పి ఇట్లా ఈ భూమికి చెయ్యి పోటేసి ఈ చెయ్యి ఇలా చాపినాడంట. ఇలా చాపుతానే తల కిందికి పడతానే ఎనుకల ఉండే వెంట్రుకలు అన్ని వచ్చి మగానికి అడ్డపడినాయి. మగానికి అడ్డపడతానే ఎదురుగా మాత్రం దొంగ వీర కొట్టినాడు, దొంగ సైగ చేస్తానే ఈట కట్టెలతో పక్క జరిపినాడు. దాన్ని పక్కన జరుపుతానే ఆ రాజు కళ్ళకు అడ్డపడతానే ఎక్కడమైందని చెప్పి 2 చేతులు ఇలా తారా అన్నాడు. తారాడతానే ఇంకా దొంగ వీలలు వేసుకొని మాత్రం 5 మంది గుప్పటి దుమికి రానట రాజు మీదకి, రాజు మీదకి దుమికి 5 మంది 5 మంది రాజు ఒక్క 10 నిమిషాలు వాళ్ళ చేతికి చిక్కకోకుండానే వాళ్ళ చేతికి చిక్కకుండా ఒక చక్రం తిరిగి తిరుగుతాడంట. ఆ ఎంటకలు వాళ్ళు పట్టుకున్నా కానీ పిరికిళ్ళు 5 మంది
ఓ కుమ్మరాయన కుండ చేసేటప్పుడు ఈ చక్రాన్ని అలా తిప్పి కుండ తయారు చేస్తాడు. ఆ చక్రం ఎలా తిరుగుతాడో అట్ట తిరిగినారంటే వాళ్ళ క్షేత్రం మీద వాళ్ళు పిరిగేళ్ళు, 5 పిరిగేళ్ళు ఇంటికి పట్టుకున్నా. ఎంత సామర్థ్యులైన ఎంత బలవంతులైన మనిషికి ఇంటికి వెళ్ళేప్పుడు చేతికి చిక్కుతాయో వాడు ఎంత లేచిన వాడైనా వంగిపోవాల్సిందే, వాడు చిక్కిపోతాడు. హా రాజు సోమాజీ తిరిగి 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 దొంగల చేతుల పైన రాజు అడ్డము చేతుల మీదకి ఒరుగుతారే 5 మంది అశ్రాప దొంగలు తన్నులు తిన్నారు కదా రాజు చేతిలో, వాళ్ళకు కోపం ఉంటుంది కదా. 5 మంది పిరికల్లో పట్టుకున్నారు కదా, ఇసలే ఇరచలేదు, పైకెత్తేది భూమికి కొట్టేది, మోకాట మోసేత రాజును ఊదేది. ఇట్లా రాజును ఎత్తేది భూమికి కొట్టేది, మోకాట మోసేత ఊదేది. ఆ రాజు శరీరం బలమంతా కుంగగొట్టినారంట ఈ దొంగ వాళ్ళు. కుంగగొట్టి ఆ రాజును మాత్రమే ఎత్తకచ్చి ఆ దిబ్బ మీద పండబెట్టినారంట. దిబ్బ మీద పండబెట్టి ఒరే మంత్రం మాట్లాడుదా, రాజుకు నోటికట్టు కట్టినావు, ఇప్పుడు రాజు మాత్రమేనగా పైకి లేచినాడు అనుకో మనల్ని మళ్ళా కొట్టిపోతాడు. ఇప్పుడు ఒక నిమ్మకాయ మంత్రించి ఆ రాజు ఎదల మీద పెట్టరా అన్నాడు. అప్పుడు ఒక నిమ్మకాయ మాత్రమేనగా కోసి ఆ రాజు ఎదల మీద పెట్టినాడంట మంత్రాల మాదేవి గారు. పెడితే ఆ నిమ్మకాయ పెట్టింటే ఎంత ఉంది, 50 మంది వేసి ఎక్కి తొక్కినట్టుందంట రాజు బరువు రాజు ఆ నిమ్మకాయ ఉప్పు. మంత్రాల మాదేవి గారు మంత్రించి పెట్టినాడు. నాయనా రాజు ఇక్కడ బరుదామని అక్కడ బరుదామని పైకి లేతామని శాత కాలేదు, 50 మంది 100 మంది పైన ఎడ మీద తొక్కినట్టుందంట రాజుకు. వాళ్ళు మాత్రం దొంగలు పిల్లప్పుడు ఈ సుమంది పీరోజీ సోమోజీ ఆ కవిలేశ మొదలేసుకోట వాళ్ళది దడేకం బడేకం వీళ్ళది దొంగలది. వీళ్ళ పిల్లప్పుడు ఒక సాధన గరిడిలో ఒక బడిలో చదువుకున్న వాళ్ళే వీళ్ళు, ఒక సాధన గరిడిలో సాధన నేర్చుకున్న వాళ్ళే ఈ దొంగ వాళ్ళు, ఈ ఆరిమాల పిల్లవాళ్ళు. వాళ్ళ కొంచెం ప్రేమ అనురాగం అనేది ఉంది వాళ్ళకి. వాళ్ళ చిన్నారు పెట్టిన టార్చర్కు వాళ్ళ చిన్నారు పెట్టిన బాధకు ఇలా చంపేకొచ్చినారు, లేకపోతే వాళ్ళు రారు. అటువంటిగా ఈ అశ్రోజు గారు చూసి వరే మంత్రాల మాదేవిగా మనకు భార్య బిడ్డలు ఉన్నారు, ఆ రాజుకు నోరు ఆడకుండా కట్టుకట్టినాం, ఇప్పుడు నిమ్మకాయమో బరువు పెట్టినాం, రాజుగా పైకి లేడు, ఇప్పుడు నోరు ఆడేటట్టు మంత్రించు. రాజుకు నోరు ఆడితే ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో, ఊరు చెప్పి తలగొట్టమన్నారు, పేరు చెప్పి ఊరు వేయమన్నారు. ఆ రాజు ఏం మాట్లాడతాడు చూసి తలగొట్టుకుని పోదాం, ఇంకా మా నోటి కట్టి ఇప్పుడు అన్నాడు. మంత్రాల మాదేవి గారు మంత్రాల మాదేవి గారు నోటికి కట్టిన కట్టుడా మత్తు నుంచి చేతబట్టిన మంత్రాలించే నాయన నోటికి కట్టు నోటి కట్టింపుతానే రాజు మాట్లాడగలిగినాడు. కళ్ళు తెరిచి అందరి తిట్టు చూసినాడు, వరుసగా కూర్చున్నారంట అంతా ఇట్లా కూర్చుంటానే అప్పుడు ఆ రాజు వాళ్ళను హెచ్చరిస్తున్నాడంట, నోరు ఆడేటట్టు కట్టిపోయినాడు కదా. అప్పుడు రాజు పలకరిస్తున్నాడంట ఆ దొంగ వాళ్ళని, ఏమని ఉన్నారా
అని అంటారు దొంగ వాళ్ళు చూసినారు. మమ్మల్ని చూడలేదు ఆ సోమోజీ, మేమే పిల్లప్పుడు సాధనగరిడిలో ఒక బడిలో మనం చదువుకున్న వాళ్ళమే, సాధన నేర్చుకున్న వాళ్ళమే. ఏ దొంగదత్తోజీ కొడుకులం మేము, 5 మంది ఆ శ్రాప దొంగలం నాయన. సోమోజీ, ఒరే నాయనా, మీరా, మీకే పాపం చేసినాంరా, మీకే ద్రోహం చేసినాంరా దొంగల్లారా, ఎందుకురా ఇంత హింసలు పెట్టి నన్ను చంపుతున్నారు, ఏమి నాయన నీకేం ద్రోహం చేసినారా అన్నాడు. అంటే అప్పుడు ఆ దొంగవాళ్ళు చెప్తారంట, సోమోజీ నీ మీద మాప పొగలేదు, నా మీద మీకు పొగలేదు, మీ సిన్నాయన బడే కాపట్ట మీద మీ సిన్నాయన సిద్ధోజీ, మీ సిద్ధోజీ పంపితే మీ సిన్నాయన సిద్ధోజీ పినతండి కండే రాయడు మమ్మల్ని పంపిస్తూ వచ్చినాం. ఆయన చిన్నాయన గారు పంపించినారంటే ఎక్కడ వెళ్ళిపోయింది ప్రాణం సోమోజీకి. చిన్నాయన సిద్ధోజీ పెద్దలు చనిపోయి దినకాలం చూసుకొని మాకు రాకపోతే చిన్నాయన అని చెప్పి నిన్ను పిరనొప్పు చేస్తే నమ్మిన తన కొడుకుల సాయుడు స్తంభాల కట్టేపిచ్చి మాకున్న ఆస్తి అంతా ఆస్తి తోసుకొని పోయింది కాక మీ కడుపు సల్లారక మళ్ళా మమ్మల్ని సంపవని చెప్పి పంపించినావా చిన్నాయన, ఎటువంటి వాణి చిన్నాయన అని చెప్పి, నాయన దొంగలారా మమ్మల్ని చంపితే మా చిన్నాయన మీకేమిస్తావా అన్నాడు నాయన. అంటే అప్పుడు వాళ్ళ చిన్నాయన ఇచ్చే ఇనాములు చెప్తారంట, ఏ సోమోజీ మిమ్మల్ని చంపితే సోమోజీ ఇన్ని ఇనాములు ఇస్తానన్నాడు, షేరు షేరు బంగారు కడియలు మా చేతులకు ఇస్తామన్నాడు మీ సిన్నాయన సిద్ధోజీ, అందుకే వచ్చినాము సోమోజీ అన్నారు. ఏం ప్రాణం లేదు సోమోజీకి, ఇన్ని ఇనాములు ఇస్తానని ఒప్పుకున్నాడు. అంత కచ్చనా మా మీద, మేమేం కొట్టబోయిన వాళ్ళం కాదు తిట్టబోయిన వాళ్ళం కాదు, మా ఆస్తి దోసుకుని పోయినా కూడా మేమేం పోలే, ఇంత పాపాత్తున్నా మా సిన్నాయనని. అప్పుడు ఇంకా ఏ వల్ల లేక ఏ ఉపాయము లేక ఆ దొంగ వాళ్ళ పాదాలు పట్టుకొని ఏడుస్తాడంట రాజు సోమోజీ, ఏడుకుంటా అన్నాడంట. ఏమని ఏడుకుంటున్నారా రాజు సోమోజీ పైన, 5 మంది ఆ శ్రాపు దొంగలు మాత్రమేనగా, ఈ కిరసాల గిరిమోజీ గారు బయట ఉన్నాడు, ఈ 4 అశ్రాపు దొంగలు మాత్రమే అక్కడ కూర్చున్నారు, వాడికి కొంకిమేరాలు ఫోటోలు వేసినాయి కదా వాడు పక్కన ఉన్నాడు, ఒరే నువ్వు పక్కన ఉండరా కిరసాల గిరిమోజీ రాజు ఏం మాట్లాడతారు మేము వింటామని చెప్పి వాళ్ళు పక్కన పెట్టినారు. ఈ 4 అశ్రాపు దొంగలు మాత్రమేనగా రాజు దగ్గర ఉన్నారు. రాజుకు ఇవన్నీ జరిగినవి వాళ్ళ సిన్నాయన పంపించినవి చెప్పాలకల్లా ఆ రాజు సోమోజీ పైన ప్రాణం ఆలోకన పోతాంది, మా సిన్నానికి ఏ పాపం చేస్తురా, ఈ దొంగలకు లంచాలు పెట్టి మాత్రంగా మమ్మల్ని సంభవనే పంపించినాడే అని చెప్పి, ఇంకెక్కడ విధాయకం లేక ఆ దొంగ వాళ్ళను మాత్రంగా వేడుకుంటానంట రాజు సోమోజీ నన్ను సంపద్దండి నాయన అని.
కోట మోదు తీరలేదు, నా కొడుకు ముద్దు తీరలేదు. నన్ను మీరు చంపినట్టే నా తమ్ముల నాదలు, నా భార్య పసిబిడ్డ భార్య అనాథులై చెట్లపాలై రే వాళ్ళు నన్ను మీరు సంపూర్తి చెట్లపాలై తమ్ములు చుట్టము లేదురా దగ్గరగా చుట్టమనేవాడు లేడు నాయన, మాకు నిలవన్న కొమ్మయిరిగా పట్టిన కొమ్మయిరిగా నాయన, నా తమ్ముల నేదలు పచ్చులైపోతారు నన్ను మీరు చంపినట్టయితే, నా భార్య పసిబిడ్డ భార్య అనాథులైపోతారు నాయన, నన్ను సంపద్దండి దొంగలారా, మా చిన్నారు ఇనాములు ఇస్తానని చెప్పినారు కదా, నేను అంత మా సిన్నాని ఇచ్చే 10 రేట్ల కన్నా నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అని చెప్పని 10 రేట్లు ఎక్కువ ఇస్తానన్నాడు అని ఆ రాజు సోమోజీ ఆ దొంగల పాదాల మీద చేతులు వేసి వేడుస్తున్నాడు. ఆ రాజు సోమోజీ వేడిస్తే ఈ నలుగురు ఆ శ్రాపు దొంగలకు పిల్లప్పుడు ఒక సాధన గరిడీలో ఒక బడిలో చదువు నేర్చుకున్న వాళ్ళు కాబట్టి వాళ్లకు ఆ రాజు దుఃఖాన్ని విని కొంచెం దయాదాక్షిణ్యం కలిగింది వాళ్ళకి. దయాదాక్షిణ్యం కలిగారా? మన పెద్దల్ని ఇల్లు చంపలే, ఇళ్ళ పెద్దల్ని మనం చంపలే, కానీ చిన్నారు ఈ సిద్ధోజి పెట్టిన దానికి వచ్చినాం. రాజు దూరం ఎట్లేడుస్తున్నాడు, ఒరే రాజును చంపాలని నాకైతే మనసులో లేదురా, వద్దు వాళ్ళ చిన్నారు ఇచ్చే కన్నా ఎక్కువ నామలు ఇస్తా అంటున్నాడు. చాలా బాధపడుతున్నాడు, మనకేమో జాలి వేస్తుంది. సరే ఇప్పుడు రాజును మనం విడిచిపెట్టినామనుకో, మనం మరి ఒక పక్కలో కొయ్య మాదిరి ఒక పక్కలో గుంజ మాదిరి నువ్వు దొరకొచ్చినావు కిరసాల గిరిమోజి గారు. ఈ కిరసాల గిరిమోజి గారు ఆడికి పోతాడు, ఆడి వేరకి ఏం చెప్తాడు, పట్టుకోండి మయా పెద్దవాడిని గొంతుకొచ్చేటప్పుడు ఆయన ఏందో చెప్పారు కానీ ఇడిచిపెట్టినారు ఆయన చెప్తాడు. ఇడు ఇడు సాత్యం చెప్తాడు, మన ప్రాణాలు పోతాయి. ఇడు సాత్యం చెప్పినాక అక్కడ సిద్ధోజరాజు మనల్ని బతికనిస్తాడా? మళ్ళీ గొంతుకొస్తాడు, కానీ మనలో ఏమి లేదు. అయ్యా సోమోజి రాజా, మీ సిన్నాన పంపించిందేమో కనపామే, మీ సిన్నాన చెప్పింది కనపామే, కానీ మా ఎమ్మరి మీ సిన్నాన ఒక గుమస్తాన్ని పెట్టి పంపించినాడు, వాని పేరు కిరసాల గిరిమోజి, వాణ్ణి నువ్వు ఏడుకో, మా అభిప్రాయం ఏమి విడిచిపెట్టాలనుంది, వాణ్ణి నువ్వు ఏడుకో, ఓరగారు వదిలిపెడితే మాకు ఇంకేం అభ్యంతరం లేదు, విడిచిపెట్టిపోతామని చెప్పి రే కిరసాల గిరిమోజిగా ఇగో రాజు ఏదో నీతో మాట్లాడతాడన్నారు. అంటారే వాళ్ళనే మాటలు బాగా విన్నాడు. ఈయనకి ఇంకా రెండు భుజాలు ఉప్పొంగినాయి, వీళ్ళందరికీ నేను కదా రాజుని, నేను కదా పెద్దని, నేను కదా పెద్దని. ఎవడన్నా దావన పోయేటోడి నువ్వులే, మనం ఎప్పుడన్నా పనిపడింది అనుకో, నాయన రోత చెప్పుదరాప్ప మాకు రోత మాట చెప్పుదురా నాయన పిలుచుకొచ్చినావు అనుకో, వాడి పెద్దరికం ఎక్కువ అంట, ఈయనకన్నా వానికన్నా ఎక్కువ చూపిస్తా అంట పెద్దరికం. అట్లా ఈ కిరసాల నిర్మాణ గారికి ఎప్పుడు చెప్పినారో ఈయనకి పెద్దరికం అయిపోయింది. ఈ కూర్చో అంటే కూర్చో, లేయమంటే లేవాలి నా కొడుకులు, లేదంటే నేను సిద్ధార్థ గారు చెప్తా వీళ్ళు చిరుసు కొడతాడు అని వాడు ఇంకా ఇంత ఉప్పొంగిపోయి వాడంటాడంట, వాని మీద చెప్పినారు ఈ నలుగురు దొంగలు బయట పోయి కూర్చున్నారు తిడ్డు బయట.
బయటపై కూర్చుంటానే వాళ్ళు బయట పోతానే ఈ కిరసాల కిరమోజు అని మీరు చెప్పినారు కదా, ఇప్పుడు ఈ కిరసాల కిరమోజు గారు చూడు ఏం చేస్తాడో. లే తీతీరా తమ్ముడా, తీతీరా నాయనా, కొంకీ పోటు లేసినా, కొంకీ పోటు లేసినా, వాడు కొంచెం వరాలు పోసిందా, లే కొంకీ పోటు లేసినా, కుంటుకుంటా గెంటుకుంటారా, రాజు దగ్గరికి వచ్చారా, హీరకు హీరా మలకనా, పాలకుండా మలకనా, ఓడేసి చూపాలు వచ్చనా, ఎదుల మీద కాలు పెట్టనా, కొంత మీద కట్టి పెట్టనా, తలవు తలవు రాబడవరా, శ్రీ పాలకు రాబడవరా, ఆ కొంకీ పోటు లేసారా, నువ్వు అరవండే మంచి ఎదల మీద కాలు పెట్టింటే ఆ రాజు సోమోజిరాజు వాని కాళ్ళు ఇట్టే పట్టుకున్నాడు. పట్టుకొని నాయన నీ పేరేమిటి, నువ్వు ఎవరు నాయన అని అంటే అప్పుడు అంటాడంట సిద్ధోజీ కిరసాల గిరిమోజు గారు, ఏ సోమోజీ ఎవరు అనుకున్నావు నీరు, మీ సిన్నారుకు వంటలు వండి వంటలు వడ్డిచ్చేవాడిని నా పేరు కిరసాల గిరిమోజు గారు, లే తలుచుకొని నీ తారి పెద్దలు ఉన్నాడంట. రాజు సోమోజి రాజు ప్రాణం ఆలోకాలు పోతాను నాయన. అప్పుడు రాజు ఆ ఎదుర మీద కాలు పెట్టినాడు కిరసాల గిరిమోజు గారు, ఆ కాలు పట్టుకొని ఏడుస్తాడంట, ఏమని కిరసాల గిరిమోజి కాళ్ళ కాడు ఉండేవాడిని తలదనికి కూర్చున్నవాడు ఆయన నీవు, కానీ ఈ కాలం ఇట్లా వచ్చింది, ఇప్పుడు నా ప్రాణం నీ చేతిలో ఉంది, నన్నగాను నువ్వు చంపితే నా భాగ్యం ఏమనొస్తుందా, నా పుణ్యం ఏమనొస్తుందా, పసిబిడ్డ భార్య బాలకుమారుడు నేదళ్ళు అయిపోతారు, నా తమ్ముళ్ళు నేను ఇదో అనాథలు అయిపోతారు, చెత్తపాలు అయిపోతారు, గుట్టల పాలు అయిపోతారు, పచ్చులు అయిపోతారు, పరదేశులు అయిపోతారు నాయన, ఇదిగో నన్ను సంపద్దు, మా చిన్నాన్ని ఇచ్చే ఈ నామ కన్నా నీకు అంతా పదంతలు ఎక్కువ ఇస్తాను ఆయన, నన్ను వదిలిపెట్టురా గిరిమోజీ అంటే ఆ సోమోజీ ఏడ్చే దుఃఖానికి ఆయన ఏడ్చే ఏడుపుకు పిరిగడ రాయట్లాది కరిగిపోతుంది, కానీ ఈ కిరసాల గిరిమోజు గారి మనసు కరగలేదంట, కరగక అంత ఏడ్చి ఏడుకుంటే ఎవరికన్నా కనికరం వస్తాదేమో గానీ నువ్వెంతేడ్చినా నాకు కనికరం రాదురా సోమోజీ, నా కొన్ని నరాలు కోసింటే ఫోటో లేచింది, నేను శాంతిపు నిలబడగలేదా, లేవ తలవ రాసుకోరా, తారి పెద్ద చూస్తావు కొంకి నరాలు ఫోటో లేచినాయన్నాడు.
రాజు సోమాజీ పైకి లేద్దామా? నిమ్మకాయ మంత్రి ఇచ్చి పెట్టాడు ఎదల మీద. ఆ పొయ్యేముండా కొడుకు ఆ నిమ్మకాయన పక్కకి తీసేసి పోయింటే రాజు పైకి లేచి నేడుకు సిరుసు కొట్టుకుని పోవు. ఆ నిమ్మకాయ 200 మంది తొక్కినట్టుంది, పైకి లేకున్నాడు. కదులుదామా అక్కడిక్కడ, కదలలేకున్నాడు. అప్పుడు ఆ రాజు సోమాజీ అయినా నేడు పట్టిన పట్టిడిచేదట్లేదు అని చెప్పి ఆ లాస్ట్గా నన్ను తాడి పెద్దలు తలుచుకో అంటే అప్పుడు ఇంకా అందరినీ ఏడుకుంటానంట. ఏమని ఏమని ఏడుకుంటున్నాడు? భార్య వస్తానని వద్దన్నాడు, దా బోధనీళ్ళు వస్తానని వద్దన్నాడు, తమ్ముడు వస్తానన్నాయి వద్దన్నాడు. ఇప్పుడు వాళ్ళని తలుచుకుంటాడంట రాజు సోమాజీ. రాజు సోమోజి శబరి కోరిక అడిగినానంట కిరసాల గిరిమోజి గారు. ఏమని? నాయనా కిరసాల గిరిమోజి గారి, కోసేవా నీ గొంతు కోస్తావా? కొడుకు నన్న జడ్జి చంపేవాడిని చంపుతావురా? నా భార్యనన్నా జడ్జి చూపు, నా తమ్ముళ్ళనన్నా జడ్జి చూపు, నా నాదరి బాలుడు రా సన్న పిల్లవాడు, నా కొడుకు తొలేరావునన్నా జడ్జి చూపురా, నువ్వు అప్పుడు కలిసి చంపురా అన్నాడు. ఆహా అంట ఆహా చూసినాడు కిరసాల గిరిమోజి గారు. అమ్మా బాగుంది కదప్పా ఉపాయం నీకు, నీ భార్యను తెచ్చి ఇక్కడ నిలబెట్టి మా మీపరు గొంతు వస్తా అంటే ఊరుకుంటారా? అమ్మా నన్ను గొంతుకోయాలని చూస్తున్నావారు, నీ తమ్ములను తొలగచ్చి ఊరుకుంటారా? నన్ను చంపరు, నీ కొడుకు తొలేరావుని తొలగస్తే ఊరుకుంటారా? నన్ను చంపాలా నా ప్రాణం పోవాలని చెప్తున్నావు ఉపాయం? ఇటువంటి మాటలన్నీ మాకు తెలుసు కానీ ఓయ్, నా ప్రాణం పోయేటప్పుడు ఎవరు రాడు కానీ తలుచుకో తలుచుకో, నీ తాడి పెద్దలు తెచ్చుకో, నేను గుర్తు వస్తానన్నాడు కిరసాల గిరిమోజి గారు. అప్పుడు రాజు సోమోజి ఇంకా దిక్కు తెలియక పరదిక్కు తెలియక అందరినీ ఏడుకున్నాడు. అందరిని ఏడుకుని వాళ్ళ ఇంటి దేవతలు ఏడుకుంటా అన్నాడంటగా, ఈయన చేతులు నేను చచ్చిపోతున్నాను కదా అని చెప్పి అప్పుడు రాజు సోమోజి అయిన వాళ్ళ ఇంటి దేవతలు ఏడుకుంటున్నాడంట. ఏమన్నాడు శబరి కోరిక అడిగినాడంట?
అందరినీ ఏడుకొని వాళ్ళ నాయన్ను అమ్మని వాళ్ళ తాతను చేసిన అందరిని ఏడుకొని వాళ్ళ ఇంటి దేవతల్ని ఏడుకొని లాస్ట్ ఓ కోరిక అడిగినాడంట. ఏమని గిరమోజీ కోసేవాణి కుండా గొంత మోజీ కోసేవా నీవి గొంతు కోస్తున్నాయన నొయ్యకోకుండా గొంతుగా చెప్ప అన్నాడంట. వారి నీ అమ్మ కడుపులో మాట నాయన గొంతు కోసినా చెయ్యి కోసినా నొప్పి లేకుండా ఉంటారే. సరేలే నాయన సోమోజీ నువ్వు అడుగుతున్నావు నయ్యకుండానే గొంతు కోస్తాలే అని చెప్పి ఆ రాజు అంతగా ఏడ్చి అంతగా బతుములాన్యా వారికి కరికరం కరగలేదంట. మరి మనసు కరగలేదు మనసు కరక్క వారు చూడు ఏమంటారు కిరసాయి గిరమోజీ గారు రాజును మాత్రం ఈరోజు ఈరో తలకు తల మలిపి రాజును గొంతు కోసిన గొంతు కోసి ఆ రాజు శిరసు చేతబట్టుకున్నాడు. ఎక్కడ పోతుర్రా లే సెంబేగా మంబేగా మంత్రాల మాదేవిగా అసలు రాజు అన్నాడు. వచ్చి చూస్తే రాజును గొంతు కోసి చేతబట్టుకున్నాడు శిరస్సు. ఒరే నీ అమ్మ కడుపు మారా ఏదో లే మాకు ఏడిస్తే మాకు కనికరం వచ్చింది. ఈయనకి ఏదో ఏడ్చి చెప్పుకుంటే కనికరం వస్తుందిలే మాకు చెప్పండి గొంతు వేయలేని మేమనుకుంటే ఒరే నీ అమ్మ కడుపు మారా ఏం చేయరా రాజచ్చటోడు ఒక్కడున్నా ఎందరికో ఉద్ధరించేవాడు కాపాడేవాడు నువ్వు ఏందో విడిచిపెడతావు కదా నీ మీద విడిచిపెడితే రాజును గొంతుకు వస్తావా నా కొడక నీ రాజు మేడకి ఈడెందుకురా ఈయన కూడా ఏమన్నా కిందికి అని చెప్పి గొంత మీద కత్తి పెట్టి నలుగురు దొంగలు కొయ్యా కొయ్య అన్నారు. ఏడు చూసాడు ఉండరా నీ అమ్మరా కొడక ఉండరా అన్నాడు. ఇంకేంది ఉంటావురా అసలే నువ్వు నీ రాజు బతికి పడేట్టు నువ్వు చంపుతీవి కదా నేను ఇంకా పాపం పుణ్య పరోపకారం వేరే పాపం మంచిగా చంపుతీవి ఇంకా నిన్నటి బతికిస్తా ఉన్నాను వరే నీ అమ్మ నా కొడకలారా సంపదలు లేరా నేనే వద్దనులే సంపదలు రెండు మాటలు చెప్తా ఆ రెండు మాటలు జవాబు చెప్పి నన్ను గొంతుకు అయినరా అన్నాడు. ఏం చెప్తారో నా కొడక చెప్పరా అన్నారు. రాజుని ఇడిచిపెట్టాలని మీకు ఉంది కదా రాజుని ఇడిచిపెట్టాలని మీకు ఉన్నప్పుడు రాజు కన్నా ముందు నన్ను గొంతు కోసింటే మా అమ్మకు కడుపుకు చక్కలు కొట్టుకొని నేను చచ్చిపోతాను. మీరు అడిగి పోయి వాళ్ళు చిక్కలేదని అంటే మీకు ఏం కాకపో బాగుందరు ఒరే నా మీద చెప్పిరి నా మీద చెప్తే నేను సంపాలేమో వీళ్ళు చూచు చంపలేకున్నారు సిద్ధోజీ చెప్పినారు కదా మనకు అని ఇంక మీరు చెప్పినారని నేను గొంతు కోస్తిరా. ఇప్పుడు ఒకవేళ నన్ను చంపుతారు నేను చనిపోయినాక రాజు బతుకుతాడంటే గానా నన్ను గొంతు కోయండి. ఆహా అంట ఆహా బతుకుతాడేమో తట్టేది నన్ను గొంతు కోయండి. ఇంకా లేదంటే ఏం చేయాలో చెప్పండి రా మీరే ముందు నన్ను చంపితే బాగుండు కదా రాజు బతికిపోవు కదా ఆ రాజు ఇనాములు ఇస్తానన్నాడు కదా మీకు తీసుకుని పోదురు ఇంటికి. సూచన దొంగ వాళ్ళు నిజమే ఈయన మీద చెప్పడం మంది బుద్ధి తక్కువ ముందే ఈయన చంపిడి సరిపో మనకు తెలియకపోయా ఉంటాడు వీడు ఇష్టపెడతాడు అనుకోండి. లే ఇప్పటికే లేట్ అయింది ఇప్పటికే లేట్ అయింది ఇంకా సాల్ ఈయన చంపినా రాజు బతుకడు నిజమే వచ్చినాం వచ్చినాం రాజు ఆవిష అంతట్లో ఉంది రాజు ప్రమాణం అంతట్లో ఉంది పాపం ఆ రాజు మన చేతిలో ఈయన చేతిలో చావాలని ఉన్నది చచ్చినాడు. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నామనుకో మనం కూడా 5 మంది చచ్చిపోతాం ఇంకా మనం ఇప్పుడు పోవాలా అని చెప్పి ఆ బంగారు సిరిపాగా ఇప్పి ఆ రాజు తలకబెట్టుకున్న బంగారు సిరిపాక ఇప్పి ఆ దిబ్బ మీద పండబెట్టి రాజుని ఆ రాజు చచ్చిన జాలి చెమ్ము మొండానికి తొడిగి గాలికి పోకోకుండా అది మీద కప్పి గుడ్డ బంగారు పాగాను కప్పి రాజును కానరాకుండా ఆ చుట్టూ గాలి కొట్టకపోకుండా రాళ్ళు పెట్టి ఆ రాజు శిరస్సు పట్టు సోకం గుడ్డలో పెట్టుకొని ఇంకా పోతున్నారంట దొంగ వాళ్ళు. ఆయన అక్కడి నుంచి అక్కడికి
గవిన దగ్గరికి వచ్చినారు. వచ్చి వాడు తాడు మంత్రించి కోటపైకి వేసినాడు. ఆ మోకు తాడు పట్టుకుని యువతలకి దిగి ఊరి ఎలపట్టికొచ్చి కెవన కాకేసి పేరు పెట్టినారంట వాళ్ళు. కరణకోట వేళ ప్రజల్లారా, ధనకం భనకం పట్టం మాది. మేము 5 మంది అశ్రాపు దొంగలం. ఈయన చిన్నారి సిద్ధాజీ మీరు పోయి అంటే పేరు పెట్టిపోవాలన్నమాట. ఆ కాలంలో శిరస్సు కొట్టినా దొంగతనం చేసినా ఏం చేసినా పేరు పెట్టిపోయేటోళ్ళంట. అప్పుడు ఆ పేరు పెట్టారంట దొంగవాళ్ళు. మీ చిన్నార సిద్ధాజీ, వీళ్ళ చిన్నార సిద్ధాజీ మాకు లంచం ఒప్పుకున్నాడు. మీ అన్న కొడుకుల్ని చంపినట్టయితే మీకు ఇనాములు ఇస్తారని వీరికలకు వచ్చి 6 రోజుల పొద్దయింది. 6 రోజులకు గాను సోమోజిరాజు వచ్చినాడు. సోమోజిరాజును గొంతు కోసుకొని పోతున్నాం అనేది చెప్పి కెవ్వర కాగబెట్టి అరిచినారు.